ముందు విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చౌదరి గారు. ఏంటి చౌదరి గారు, ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ రకంగా దాడులు ప్రతిదాడులు చేస్తే ప్రజాస్వామ్యం ఏం కానుంది? ఈ దాడులు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ దాడులకి ఎలాంటివి వెళ్ళొద్దు అని ఇప్పటి వరకు ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేయాలి? అంటే మా వాళ్ళ మీద వస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నాం, ఖండిస్తున్నాం అనే వీడియో కాకుండా ఇలాంటి దాడులకు ఎవరు వెళ్ళొద్దు, సంయమనం పాటించాలని ఎందుకు చెప్పలేకపోయారు? మొదట మీకు ఎన్నికలు అయిపోయాయి సార్, ఎవరు నిర్ణయాలు వాళ్ళు ఈవీఎంలో దాచేశారు, ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగాయి, కొద్ది రోజులు ఆగితే ఫలితాలు బయటకు వస్తాయి, గెలుపు ఓటమి దైవాదేనం. అయితే ఈ లోపల కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయాయి. మా తిరుపతిలో చంద్రగిరి కాల్చేసి అభ్యర్థి ఉపవర్తి నాని ఆయన జనరల్ గా స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళాడు చూసుకోవడానికి. అక్కడికి వెళితే లోపల గేట్ లోపలే బీర్ బాటిల్లు, ఆయుధాలు, రాళ్ళు, సుత్తులతో కొట్టడమే కాకుండా గన్మాన్కి తీవ్రంగా గాయాలు అవ్వడం చూశారు. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు దాడులు, ఏంటి కక్షాధిప చర్యలు? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎలక్షన్ కమిషన్ రేపు నెల 4వ తేదీ వరకు పరిపాలనలో ఉంటాయి. మరి పోలీసు వ్యవహారం అంతా కూడా గవర్నంగా చాలా గోప్యంగా ఉంది. ఇప్పుడు కొత్తగా పోలీసులే సమాచారం ఇస్తున్నారు, వాట్సాప్ చాట్స్ లో సమాచారం ఇస్తున్నారు, వైఎస్ఆర్ సిపి నాయకులు దాడి చేయమని చెప్పి రుజువు చూపిస్తున్నారు, వాళ్ళని తిరిగి మళ్ళీ పంపించడానికి దారులు చూపిస్తున్నారని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఏంటంటే పోలీసు దగ్గర నుంచి సమాచారం వస్తా ఉంది, ఎవరెక్కడికి పోతున్నారు, ఎవరి మీద దాడి చేయాలి, మీరు ఎలా తప్పించుకోవాలి. సో ఇంత ఘోరంగా విఫలమవుతున్న పోలీస్ వ్యవస్థ మీరు చూడాల్సింది వేసి ఎంత దారుణాది దారుణంగా కొట్టడం అనేది చాలా దారుణం. కారం చేడు అదేవిధంగా పల్నాడు జిల్లాలు చూస్తే, అనంతపూర్ జిల్లాలు చూస్తే రణరంగంగా మారిపోయింది. సరే నేను అడుగుతున్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఓటు అనేది వజ్రాయుధం, ఎవరికి నచ్చిన పార్టీలు వదిలేసుకుంటారు. ఇవి పార్టీ నిర్ణయాలు నిన్నవరకు తిట్టుకున్నాం మరుచుకున్నాం, అది రాజకీయం, రాజకీయ పరంగా ఎన్నో అడుగుతున్నాం, ఆ రాజకీయాలు అయిపోయినాయి, నిత్య జీవితంలో పడాలి మనం. నిద్రలేసి ఎవరి ముఖాలు చూసుకున్న వాళ్ళు ఈ విధంగా రక్తపాతం చేస్తూ ఉంటే, నిద్రపోతున్న రోడ్లు చూస్తుంటే ఒక రకంగా బాధ, ఆందోళన, ప్రజల్లో భయాందోళన. సో ముఖ్యమంత్రి గారు హ్యాపీగా ఆయన లండన్ టూర్కి పోతున్నారు, రాష్ట్రం రవాణా కోసం కనీసం పోలీసులు కూర్చొని అవధర్మ ముఖ్యమంత్రి వ్యక్తి అయ్యే ఏంది, రాష్ట్రంలో ఏం జరుగుతారు, మీరు ఆపండి, ఇది మంచి పద్ధతి కాదు, పోలీసులు ఖండించిన వదిలేసి నాకు సంబంధం లేదు తీసి చూసుకుంటుందని చదువులు ఎత్తేస్తే మీరు దూరణ దారుణాది దారుణం ఇవ్వండి, ప్రభుత్వం ఇవ్వడం కాకుండా పోలీసు ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ బెటాలని నింపిన స్ట్రాంగ్ రూముల దగ్గర, పద్మావతి కాలేజీ స్ట్రాంగ్ రూముల దగ్గర ఎంత పెద్ద కూడా జరిగింది, ఏం భద్రత ఉంటుంది ప్రజల నిర్ణయానికి? ఏం దాసనం చేయాలి నాకు అర్థం కాలేదు. ఒక పక్క అనంతపూర్లో ఏజెంట్లు కిడ్నప్ చేసి వాళ్ళు వదిలేశారు, ఇంకో పక్క కడపలో ఇంకొక అభ్యర్థిని గొడవ పెడేది కూడా అక్కడ ఏజెంట్లు కిడ్నప్ చేశారు. ఒక ఎమ్మెల్యే శివకుమారు తెనాలి ఎమ్మెల్యే క్యూలో కూడా ఓటర్ని కొడతాడు, ఎంత దారుణం అది నాకు అర్థం కాలేదు. ఓటర్ దేవుడికి నమస్కారం అని చెప్పి కాళ్ళు పొక్కులు కొట్టలేమని చెప్తారు అడుగుతున్నారు అభ్యర్థులు, ఓటర్ని కొట్టలేదు నాకు అర్థం కాలేదు. అంటే ఫ్రస్ట్రేషన్ ఉందా, ఓడిపోతామని భయం ఉందా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఖచ్చితంగా మూడు పార్టీల కూటమికి వెళ్ళిపోయిందా? ఇవన్నీ సర్వే రిపోర్ట్లు కానీ పూర్తిసారి చూస్తా ఉంటే రాజకీయాలు వేరు, నిత్య జీవితం వేరు, ఈ గలాటాలు కావాలనే ఖచ్చితాధిప చర్యలుగా ఈరోజు కుట్ర పని. చౌదరి గారు, చౌదరి గారు మీరు చెప్పిందే నిజం అనుకుందాం, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీరు ఉందని అనేవాళ్ళు ఒకవేళ నిజంగా మీరన్నదే నిజమనుకునే అల్లర్లు వైసీపీ వాళ్ళు సృష్టిస్తే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, కానీ మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 100 మందిని తీసుకుని బోలవమని వాళ్ళు వెళితే మరి పోలీసులు కంట్రోల్ చేయగల పరిస్థితి ఏర్పడుతుంటారా? అప్పుడు మీరు సంయమనం పాటించాల్సింది కదా. మీరు చెప్పిన మాట నేను ఏకీపిస్తాను, తప్పుని ఎవరైనా తప్పనే చెప్పాలి, మోహన్ రెడ్డి అయినా ఇంకో పైన ఎవరైనా సరే నేను తప్పు చేస్తే తప్పనే చెప్పాలి. ఎవరి మీద మనిషిని మనిషి దాడి చేయటము, కొట్టడం, ఆట వేయటము జంతువులే చేస్తాయి, మనుషులు చెయ్యరు. మనుషులు చేస్తే వాళ్ళు జంతువులతో సమానము, నీచాచి నీచము అని నేను చెప్తున్నా. ఎందుకంటే మనిషికి బాధ వచ్చి బుర్ర ఉంటుంది, చెప్పండి ఏమయ్యా ఓటరు, నువ్వు క్యూలో ఉన్నావు, నీ ఎమ్మెల్యేని 10 బూతులు తిరగాలి, ఒక 10 పనులు ఉన్నాయి, సాయం చేయవయ్యా నేను ఓటేస్తానంటే గ్రాండ్గా ఫీల్ అయ్యి మెచ్యూరిటీగా ఫీల్ అయ్యి దారులు ఓటేస్తామని చెప్పి ఆయన కూడా కూర్చో నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే ఈరోజు మా వాళ్ళు అడగవచ్చు, ఎవరు అడగవచ్చు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటము దుర్మార్గము నీచము ఇంతగా దగ్గర కొట్టుండదు. అయితే
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, ఈసీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమి చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రం రవాణా కష్టం అవుతా ఉంది, అతలా కుతలు అవుతా ఉంది, ప్రజలు రోడ్లు భయపడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో ఎందుకు వదలలేదు? అదే మన ప్రశ్న అండి. ఈ రోజు అది మిమ్మల్ని అడుగుతున్నాను. సవాల్ చెప్తానండి. మా పార్టీ నాయకులు పరిడి ఖండించారు. ఎలక్షన్ కమిటీకి వెళ్తున్నారు, డెలిగేషన్ వెళ్తున్నారు. ఆల్రెడీ డీజీపీకి చెప్పారు, ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం చెప్తున్నాయి. మోడీ గారు మోడీ గారి యొక్క కమిటీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నేను వెళ్ళిపోయారు. ఈరోజు వచ్చారు, వచ్చిన వెంటనే సమీక్ష చేశారు. చేసిన తర్వాత ఎలక్షన్ కమిటీ డెలిగేషన్ వెళ్తా ఉంది. స్పెషల్ ఫోర్స్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వస్తా ఉంది. చౌదరి గారు, మీరు చౌదరి గారు ఒక్కసారి మీరేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవైలబిలిటీలో లేరు, మోడీ గారు నామినేషన్కి వెళ్తున్నారు అంటున్నారు. మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశాలు వెళ్తున్నారు, ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదా? మంచి మాట చెప్పారు. ఈరోజు రేపు నెల 4వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ పడుతున్నాయి ఉంటాయి. చట్టము, ప్రభుత్వము, పోలీసు అంతా ఎవరైనా తప్పు చేస్తే ఫోన్లు ఉన్నాయి కదా సార్, నేను ఫోన్ వాడను, ఫోన్ తెలియదు ఎంత బంధం అవుతాయి. మీ ద్వారా మా ద్వారా ఇప్పుడు ఆల్రెడీ దళాలు వచ్చేసారు. వచ్చిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు బాబు గారు సమీక్షలు చేసి ఎలక్షన్ కమిషన్ వెళ్తున్నారు. వెళ్ళిన వెంటనే పార్లమెంటరీ నింపారు. వచ్చింది కనుక్కోండి కూడా నాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. పల్నాడు జిల్లాలో స్పెషల్ మిలిటరీ పోర్ట్ ఫోర్స్ వచ్చింది, రాయలసీమ కూడా వస్తా ఉంది. సో ఏంది నాకు అర్థం, ఎలక్షన్ అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతి జరిగే కార్యక్రమం, అది అయిపోయింది. చిన్నప్పుడు బ్యాలెట్ బాక్స్ లో నీళ్లు పోసేసేవాళ్ళు, ఇంకు పోసేసేవాళ్ళు, తగలు పెట్టేసేవాళ్ళు, బ్యాలెట్ పత్రాలు చిప్పేసేవాళ్ళు. చిన్నప్పుడు చూసాం మేము, తల పగలు కొట్టుకునేవాళ్ళు, కొట్టాడుకునేవాళ్ళు. అప్పుడు అంత ఆటవేకంగా ఉండేది. ఇప్పుడు సమాజం మారింది, సైన్స్ మారింది, అప్డేట్ అయ్యాము. మనుషుల విషయం గుర్తు చేసుకున్నారు, మనిషిని మనిషి కొట్టడం దుర్మార్గం. ఇటువంటి సందర్భంగా అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం సాధారణ జీవనం పడ్డాము. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి, కానీ ఇటువంటి దుర్మార్గ చర్యలు కక్షణ చేయడం అదే, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓకే ఓకే మీతో.